75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రదన్ సింగ్ న్యాయవాది హైకోర్ట్, చంద్ అహ్మద్ న్యాయవాది హైకోర్ట్, జాన్ సిగమణి న్యాయవాది, బాబు యాదవ్, ప్రకాష్, సాయిబాబా, రవినాయక్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలోని సాయినగర్ ఎక్స్ రోడ్లో జాతీయ జెండాని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించి మువ్వనల జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు మనము అనుభవిస్తున్న స్వతంత్రం ఎందరో త్యాగమూర్తుల పోరాట పటిమ వల్ల వచ్చిన స్వతంత్రమని, ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగరవేసి మనం భారతీయమని నిరూపిద్దామన్నారు. भाइयों बहनों, हमारे देश को स्वतंत्र आके 75 साल पूरे हुए. आज हम जो है स्वतंत्र दिन बना रहे हैं. ये 75 साल होने की खुशी में आज के बाद हम जो है ये ऑर्गेनाइजेशन को पूरे साल भर ले जाएंगे. हर इंसान को न्याय मिलना, धर्म मिलना, उसके हिसाब से हम लोग जो है आगे बढ़ना चाह रहे हैं. आप सब हमारे को दुआ कीजिए, पूरे देशवासियों को हमारा ये कृतज्ञते है. आप लोग दुआ करने के, आपके दुआ से हम लोग जो है आगे बढ़ेंगे. मैं पेशे से वकील हूँ. मैं अपने आप को ये फील करता हूँ कि भारत आज़ाद होकर 75 साल हुआ, मगर 75 साल की आज़ादी में हम क्या खोए क्या पाए बोल के देखे तो गरीबी जहाँ की है वहीं पे गरीबी है. अनएम्प्लॉयमेंट तो इस जगह का वैसी है, करप्शन वैसी बढ़ता जा रहा. अगर आज़ादी के मायने में जो भगत सिंह का नारा लगाया था कि मैं आज नहीं तो कल अंग्रेज चले जाते, मेरे बड़े बाबू नहीं जाते, तो मैं ये माध्यम से मैं सबसे ये प्रार्थना कर रहा हूँ, ये माध्यम से सबसे ये प्रार्थना कर रहा हूँ कि अनएम्प्लॉयमेंट के लिए और पॉवर्टी के लिए और करप्शन के लिए सभी लोग अपनी मुहिम करें, भारत को सही माने हिंदुस्तान बनाए. जय हिंद. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలని వజ్రోత్సవం జరుపుకుంటున్న వేళ సామాన్యుడు సామాన్యుడిగా మిగిలిపోతున్నాడు. ప్రతి పౌరుడు సామాన్యుడు అసమాన్యుడిగా అసమాన్యుడిగా కొనసాగిన రోజు మనం స్వాతంత్రంగా వచ్చినట్టుగా భావించాలి. ఇప్పటికి ఇంతకుముందు వకీల్ గారు చెప్పినట్టు ప్రతి దగ్గర కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంది, కానీ పూర్తిగా సాధించలేదు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం ఇంకా వెనుకబడిపోయినట్టుగా ఉన్నది. కానీ అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందినప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తాం. ఆ విధంగా ముందడుగు వేస్తున్నట్టుగా కనబడుతున్నది.